హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫౌజియా పవర్ ఆఫ్ ఉమెన్. మీలో చాలామంది అక్క మీ గార్డెన్ ఒకసారి చూపెట్టండి, ఇంత బిజీలో కూడా మీరు గార్డెన్ ఎట్లా మెయింటైన్ చేస్తారు, గార్డెన్కి ఏమేమి యూజ్ చేస్తారు, ఇలాంటి చాలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈరోజు శివరాత్రి కదా, మాకు హాలిడే, స్టాఫ్ అందరు ఉపవాసాలు ఉండేటోళ్ళబ్బా, పాపం వాళ్ళకి ఇబ్బంది పెట్టాడు ఎందుకని చెప్పేసి వాళ్ళకు హాలిడే ఇచ్చేసినాం అన్నట్టు. మా ఆయనకు కూడా హాలిడే, అందుకని నేను కూడా షాబ్బం చేసి ఇంట్లోనే ఉన్నా. ఈరోజు గార్డెన్ గురించి మీకు అన్ని వివరంగా చెప్తా. మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి నేనైతే టెర్రస్ మీద కట్ చేసినబ్బా, కుట్టి పట్టాల మొత్తం మీదనే ఉన్నది. ఇగో మా ప్యాషన్ ఫ్రూట్ పందిరి, ప్యాషన్ ఫ్రూట్ పందిరి కింద ఎండగొట్టకుండా చల్లగా కూర్చున్నా నేను. ఇక చూపిస్తారా రి, ఇక ఇది మొత్తం కొత్తిమీరబ్బా, కొత్తిమీర వేసినాం మంచిగా వచ్చింది. ఇదేమో క్యారెట్, ఇదేమో పచ్చ తోటకూర, ఇది వేసింది అయితే కాదు దానికి అదే వచ్చింది. ఇది కూడా క్యారెట్టే. ఇప్పుడు ఇదేమో ప్రస్తుతానికి ఇప్పుడు కొత్త విత్తనాలు వేసేది, అందుకు సమ్మర్ ప్లానింగ్ నడుస్తుంది అంతా పెట్స్కి, అట్లానే మన మొక్కల కోసము. సో ఇట్లాగా మట్టి అంతా రెడీ చేసుకున్నాం. ఇక ప్రస్తుతానికైతే మొక్కలన్నీ క్లీన్ చేసి మొత్తం, ఇక మొక్కల సీజన్ అయిపోయింది, మొక్కలన్నీ మొత్తం మొక్క అవి మొక్కలన్నీ తీసేసినాము. తీసేసి కొత్త విత్తనాలు వేసేటందుకు రెడీ చేసుకుంటున్నాము. ఇక కాకరకాయ పాదులు, టమాటా చెట్లు ఉన్నాయి ప్రస్తుతానికైతే. టమాటాలు చూసిర్రా, టమాటా ఇగో టమాటాలు ఉన్నాయి, బొచ్చు టమాటాలు ఉన్నాయి. ఇప్పుడైతే మేము ఇగో ఇదేమో పచ్చ వంకాయ, పర్పుల్ కలర్ వంకాయ, పచ్చ వంకాయ, గీతల వంకాయ అన్నీ ఉంటుంది కదా, దాంట్లో ఇది ప్యూర్ పచ్చ వంకాయ అన్నట్టు. కానీ దీంట్లో బుషీగా ఎక్కువ అయిపోయినాయి చెట్లు, కాబట్టి ఇప్పుడు వీటిని తీసి వేరే పెట్టుకుంటాం. ఇక్కడ కూడా ఉన్నాయి టమాటాలు చూడురు, ఇంకొక దగ్గర కూడా ఉన్నాయి చూడురు టమాటాలు. మొన్న కోతులు వచ్చినాయి అబ్బా, కోతులు వచ్చి ఆ మొత్తం పాడి వేసినాయి మస్తు. ఇక మొక్కలు నాటుకునే తందుకు దీంట్లో గింజలు దొరుకుతాయి అబ్బా, బయట దొరుకుతాయి. మన ఇంట్లో మొక్క గింజల కంటే కూడా బయట కొనుకొచ్చేటి కొంచెం జర్మినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. వీటిని తీసుకొచ్చి నాటుకోవాలి. సింపుల్ ఒక రంధ్రం, దాంట్లో రెండు గింజలు వేసి పెట్టుకోవాలి అంతే. ఇట్లా రెండు గింజలు వేసి పెట్టుకోవాలి. ఇది చేపల డబ్బాలు చెప్పిన కదా, థర్మాకోల్ డబ్బాలు. దీంట్లో 10 రూపాయలు 20 రూపాయలు పెడితే ఒక డబ్బా వస్తుంది అబ్బా. ఇట్లా నాటుకోవాలి, ఇక దీంట్లో కూడా నాటుకోవాలి. కానీ నాటుకోవడానికి ముందు మట్టి రెడీ చేసుకోవాలన్నట్టు మనం. ఇయో ఈడ నేను బచ్చలాకు ఒక కొమ్మ తీసుకొచ్చి పెట్టిన, గింజలు అయ్యే తందుకే పెట్టిన, అవి గింజలు అయినాయి, ఇక వాటిని నాటుకోవాలన్నట్టు. కింద గార్డెన్ చూపిస్తా, ఇక కింద మొత్తం పూల గార్డెన్ ఏనబ్బా, మొత్తం పూల చెట్లే ఉన్నాయి, వేరే ఏం పెట్టలేదు. ఇది పైనుంచి కిందికి వ్యూ అన్నట్టు, ఇది అటువైపు. ఇప్పుడు కొత్త మొక్కలు వేసుకునే తందుకు మట్టి రెడీ చేస్తున్నాం అన్నట్టు. మట్టి ఏంటంటే దీంట్లో ఏమేమి వేసినాం దీంట్లో ఏమేమి వేసినాము అంటే, ఇసుక, నల్ల మట్టి, అట్లానే పేడ స్టోర్ చేసిన పేడ ఉంటుంది కదా, అది మొత్తం కలిపి ఇట్లా డ్రై చేసి మొత్తం పెట్టుకున్నాం అన్నట్టు, రెడీ చేసి పెట్టుకున్నాము. ఇక ఆ మట్టిని ఒక్కొక్క పాట్లా కొద్ది కొద్దిగా పైన ఒక లేయర్ లెక్క వేసుకుంటాం అన్నట్టు. గార్డెన్ని మెయింటైన్ ఎట్లా చేస్తారు, టైం ఎట్లా దొరుకుతుంది, దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉన్నది. మనం ఫస్ట్ నుంచి దీన్ని కనుక ప్రాసెస్ని ఫాలో అయితే ఈజీగా మనం మెయింటైన్ చేయొచ్చు. నార్మల్గా సాయంత్రం పూట మేము మొక్కలకు నీళ్ళు ఇస్తాం, ఓకే. ఇక ఆర్గానిక్ పద్ధతిలో మొక్కలు మంచిగా పెరగాలి, మంచి దిగుబడి రావాలి అంటే సడన్గా మీరు పోయి భూమిని ఇత్తులేయగానే దిగుబడి అనేది రాదు, మొక్కలు కూడా మంచిగా రావు. దానికి మంచి ప్రాసెస్ ఉండాలి. ఏంటి అంటే భూమి మంచిగా సారవంతంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ముఖ్యంగా ఆర్గానిక్ పద్ధతిలో మొక్కలు మంచిగా పెరగాలి అంటే భూమి గుల్లగా ఉండాలి, అంటే దాంట్లో వానపాములు అనేవి ఎక్కువగా ఉండాలి. దీనికి మేము చేసిన ప్రాసెస్ ఏంటిది అంటే, ఒక లేయరు నల్లమట్టి, ఒక లేయరు
ఏంటిది పేడ ఎండిపోయిన పేడ పొడి అది ఇట్లా ఒక లేయర్ రెండు మూడు లేయర్లు వేయించిన ఇట్లా వేయించిన తర్వాత మేము ముఖ్యంగా యూజ్ చేసేది ఏంటిది అంటే ల్యాబ్ ల్యాబ్ తయారు చేసుకుంటాం మేము ఇంట్లోనే చూపిస్తా యోగి చూసినరా తెల్లగల్లు కాదు ఎక్సైటెడ్ కాకుర్రి దీన్ని ల్యాబ్ అంటారు ల్యాబ్ ఎట్లా తయారు చేసుకుంటారు అంటే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా బియ్యం కడిగిన నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళకు ఒక గ్లాసు పచ్చిపాలు పోసి దీన్ని ఒక డబ్బాలో పోసుకొని పక్కకు పెట్టాలి రెండు రోజులు ఇక అట్లా పెట్టేటళ్ళకు పెరుగుగడ్డ లెక్క మీదికి వస్తుంది పాలు మొత్తం ఈ పెరుగుగడ్డను తీసేసి ఈ నీళ్ళను వడబోసుకొని ఆరు నెలలు కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకుంటే ఉంటుంది అది ఇక దీన్ని యూజ్ చేసే పద్ధతి ఏంటి అంటే ఒక లీటర్ నీళ్లకు ఒక చిన్న మూతడు ల్యాబ్ను పోసి మొక్కలకు వేయాలి దీనివల్ల ఏంటిదంటే భూమి గుల్లగా ఉంటుంది వానపాములు మంచిగా పెరుగుతాయి దీంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా మొక్కలకు మంచిగా సహకరిస్తుంది ఇక వీటికి మెయింటెనెన్స్ ఎట్లా అంటే పది రోజులకు ఒక్కసారి పెండ తీసుకొచ్చి దీన్ని పచ్చిపెండ తీసుకొచ్చి దీన్ని నీళ్ళలో పల్చగా కలుపుతాం కలిపి మొక్కలన్నిటికీ పోస్తాం దీనివల్ల ఏంటిదంటే మంచిగా పెరుగుతాయి మంచి బూస్టింగ్ లాగా ఉంటుంది మొక్కలు మంచిగా పెరుగుతాయి మంచి దిగుబడి అనేది వస్తుంది ఇక మన మట్టి అనేది గుల్లగా ఉండడం వల్ల ఏంటి అంటే ఎక్కువ పని ఉండదు మొక్కలకు తవ్వటం పెట్టాలి తవ్వటం పెట్టి ఇట్లా వేయాలి అట్లా ఏముండదు నార్మల్ భూమిలో అయితేనేమో మీద మట్టి అంతా బెడ్డ కట్టకపోతుంది గడ్డగట్టి మొక్కలు అనేకి మొక్కలకు మంచిగా ఆక్సిజన్ అనేది దొరకక సరిగ్గా పెరిగాయి అన్నట్టు వాటితో బాగా పని ఉంటుంది ఎప్పుడు తవ్వటం పెట్టుకుంటా నీళ్ళు పోసుకుంటూ ఉండాలి దీంట్లో ఏంటి అంటే మట్టి గుల్లగా ఉండడం వల్ల మంచిగా పెరుగుతాయి మొక్కలు మనం నీళ్ళు పోసినా కానీ మంచిగా అవుతాయి సో మెయింటెనెన్స్ అంటే వీటి వెనక అలా పని ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉండదు అన్నట్టు అందుకని బిజీ లైఫ్ ఉన్న వాళ్ళు బేసిక్ నుంచి ఇవన్నీ కనుక పాటించితే ఖచ్చితంగా మంచిగా ఉంటుంది ఇక ఆర్గానిక్ పద్ధతిలో అమ్ముకునే అన్ని కూరగాయలు అయితే దొరకాయి ప్రతిరోజు మనం ఉపయోగించే అంత కూరగాయలు అంటే మనకున్న స్థలాన్ని బట్టి దొరుకుతాయి సాధ్యమే కాకపోతే ఏంటిది అంటే ఇది ఒక సరదా మాకు ఇది నాకు ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మా అత్తమ్మోళ్ళు ఉండే ఇంట్లో మా పెద్దత్తమ్మోళ్ళు ఉండే ఇంట్లో పక్కకు కొంచెం తోట లెక్క జాగు ఉండేది అన్నట్టు దాంట్లో మా అత్తమ్మ చిక్కుడు పాదులు కాకరకాయ ఇంకానే వంకాయ ఇవో ఇట్లాంటి మొక్కలు వేసేది కొత్తిమీర కరివేపాకు అంటే ఏంటంటే ఇంట్లో ఎప్పుడన్నా వంటలు వేసుకుంటా అనేటళ్ళకు ఎమ్మటే పోయి అంత కొత్తిమీర అంత కరివేపాకు దింపుకొని వచ్చి వంటలలో వేసుకుంటే భలే మంచిగా అనిపించేది అబ్బా మస్తు టేస్ట్ ఉండేది అప్పటి నుంచి ఏంటంటే మనం సొంతగా కూరగాయల మొక్కలు పెంచుకోవాలి మన తోటలోకి వెళ్ళి వంకాయలు దింపుకొని కూర వండుకోవాలి ఇట్లాంటి కోరిక ఉండేటి అన్నట్టు నాకు ఆ కోరికలన్నీ ఈ రకంగా తీర్చుకున్నా అన్నట్టు మా ఆయన సపోర్ట్ తోటి ఇక ఫిజికల్ వర్క్ ఎక్కువ అంటే దీనిలో మట్టి తవ్వటం పెట్టుడు పెండ తీసుకొచ్చుడు ఇట్లాంటి పనులు అయితే మా ఆయననే చేస్తాడు నన్నైతే చేయనీయడు కాకపోతే వీటికి ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కషాయాలు ఎప్పుడన్నా పురుగు పట్టినప్పుడు మందులు కొట్టుడు అంటే మందులు అంటే ఇంట్లో తయారు చేసినవి వేప నూనెతోటి మందులు కొట్టుడు ఇక ఇట్లాంటి ప్రయోగాలన్నైతే నేనే చేస్తా ఇంకొకటి ఏంటిది అంటే సరదాగా మేము ఇట్లా టెర్రస్ గార్డెన్ పెట్టుకునుడు మొక్కలు పెంచుకునుడు చూసి మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా దగ్గరనే ఒక మేడం వాళ్ళు కూడా టెర్రస్ మీద గార్డెనింగ్ చేస్తారు చాలామందికి కూడా ఇన్స్పిరేషన్ అయ్యింది ఇది పక్కపక్కల వాళ్ళు సొరకాయ మొక్కలు వేసుకునుడు దొండకాయ మొక్కలు వేసుకునుడు అట్లా చేస్తారు అంటే ఇంతకుముందు వాళ్ళు వేసుకోలేదా అని కాదు వేసుకొని ఏంటంటే కెమికల్ మందులు కొట్టేటోళ్ళు వాళ్ళు వాళ్ళందరికీ చెప్పేటోళ్ళకి ఏంటంటే మా గార్డెన్ చూసి నిజంగానే మంచిగానే అత్తాయి మొక్కలు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా విషపు మందులు ఏవి కూడా కొట్టకుండా ఈ మధ్యలో వాళ్ళు కూడా మంచిగా ఇట్లానే ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్నారు అయితే మేమేం చేస్తామంటే ఇప్పుడు ఈరోజు పొద్దున్న మా పక్క మేడం ఏం చేసిందంటే వాళ్ళ ఇంట్లో వంకాయలు అయినాయట వంకాయలు తీసుకొచ్చి ఇచ్చింది నాకు తీసుకొచ్చి ఇచ్చేటలకు మా ఇంట్లోనేమో కడకనాథ్ కోడి గుడ్లు ఉన్నాయి కడకనాథ్ కోడి గుడ్డు బయట మార్కెట్లో కొనుక్కుంటే 30 రూపాయలకు ఒక గుడ్డు దొరుకుతుంది అబ్బా కొనుక్కునుడు కూడా కష్టం దొరకదు అన్నట్టు అయితే మనము ఇంటెనక పెరటి కోళ్ళ పద్ధతిలో పెంచినప్పుడు ఆ గుడ్డుకుండే బలము అది తిన్నప్పుడు ఉండే తృప్తి వేరు అయితే అవి నేను వాళ్ళకి ఇచ్చిన ఇవ్వట్లా ఆర్గానిక్ ఫుడ్ షేరింగ్ అన్నట్టు వాళ్ళ ఇంట్లో పండినవి మాకు ఇస్తారు మా ఇంట్లో ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఇస్తారు ఇవేవి కూడా బజార్లో కొనుక్కునే తందుకు దొరకాయి మనకి ఇష్టమైన వాళ్ళకు బజార్లో మార్కెట్లో కొనే దొరికే ఒక తోటకూర కట్ట కొనిచ్చేటంటే కూడా మనం పండించిన కూరగాయలు మనం ఇచ్చుట్లా ఆ తృప్తే వేరబ్బా అందుకని మేము అట్లా ఆర్గానిక్ ఫుడ్ అనేది షేర్ చేసుకుంటాం అన్నట్టు ఇప్పుడు గార్డెన్కి అట్లనే మన పెట్స్ అన్నిటికీ
ఏంటిది సమ్మర్ ప్లానింగ్ జరుగుతుంది. సమ్మర్ ప్లానింగ్ అంటే ఏంటిది అంటే ఇప్పుడు టెర్రస్ మీద మొక్కలు పెట్టినాం కాబట్టి డైరెక్ట్ ఎండ తగిలేటళ్ళకు చిన్న చిన్న మొక్కలు ఈ అప్పుడే మొలిసి వచ్చిన మొక్కలు ఉంటాయి కదా అవన్నీ డైరెక్ట్ ఎండ తగిలేటళ్ళకు ఎండిపోతాయి మాడిపోతాయి మొక్కలు. అందుకని చెప్పేసి మేము ఏం చేస్తామంటే ఇప్పుడు గ్రీన్ కలర్ అక్కడిక్కడ నెట్లు కనబడుతున్నాయి కదా మీకు సన్ కట్టర్ అంటారు దాన్ని, ఇగో ఆ సన్ కట్టర్లు కడతాం అన్నట్టు. ఇక కుందేళ్ళ షెడ్ ఉన్నది కదా, కుందేళ్ళ షెడ్డు సిమెంట్ రేకులతో నేసింది కదా, అవి కూడా ఎండకు తట్టుకోలేవు కోళ్ళు కుందేళ్ళు. అందుకని కుందేళ్ళ షెడ్డు పక్కకు రెండు మూడు సొరకాయ పాదులు వేద్దామని అనుకుంటున్నాము. సొరకాయ పాదులు వేసేటళ్ళకి ఏంటంటే మనకు కాయలు దొరుకుతాయి, అదేవిధంగా ఈ ఆకులు తీగ మొత్తం ఆ షెడ్డు మీద వాకిచ్చినామంటే వాటన్నిటికీ చల్లగా ఉంటుంది అన్నట్టు. ఇక అటుపక్కనేమో అరటి చెట్లు ఉన్నాయి, అరటి చెట్ల మధ్యలో అక్కడక్కడ చెరుకు గడలు కూడా నాటుదామని అనుకుంటున్నాము. చెరుకు గడలు కూడా మంచిగా పెరిగే చెట్లకి ఏంటంటే కోళ్ళు ప్రశాంతంగా ఉంటాయి అన్నట్టు, వాటి కింద అంటే ఎండ దెబ్బ తగలకుండా అవి కూడా సేఫ్ ఉంటాయి. ఇగో మా ప్యాషన్ ఫ్రూట్కు కొంచెం సపోర్ట్ ఇస్తున్నాము, చూసిగా కాయలు కాసి ఇగో కాయలు చూడుర్రి, కాయలన్నీ పండి మొత్తం బరువు ఎక్కింది అన్నట్టు తీగ, అందుకని ఇట్లా కిందికి ఇట్లా రాకుండా ఉండేటందుకు వాటికి తీగలు కట్టి సపోర్ట్ ఇస్తాను. ఇక ఇట్లా మొత్తానికి టెర్రస్ గార్డెన్లో పెద్దగా మొక్కలైతే ఇగో బా ప్యాషన్ ఫ్రూట్ పండింది, బొచ్చడు తిన్నాం మేము, మస్తు టేస్టీ ఉంటుంది, పుల్లగా ఉంటుంది. ఇప్పుడు నాకు పనిక చెప్పండి అన్నట్టు. ఇగో ఇగో ఇంకొకటి కూడా ఇచ్చిండు మా ఆయన ప్యాషన్ ఫ్రూట్. ఇది కేరళ నుంచి తీసుకొచ్చిన విత్తనము. దీని స్పెషాలిటీ ఏంటిదంటే ఎండాకాలం మొత్తం పచ్చగా ఉంటుందబ్బా, ఎండిపోనే ఎండిపోదు. ఇది ఏంటిదంటే ఏంటిది అంటే పందిరి లెక్క మంచిగా ఉంటుంది, మనం టెర్రస్ మీదకి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఏది ఏమైనా కానీ మనం ఒక విత్తు నాటి మొక్కని మనం దాని ఎదుగుదలని చూస్తున్నామంటే దాంట్లో ఉండే తృప్తే వేరబ్బా. సో ఈ రకంగా మొత్తానికి ఇప్పుడు టెర్రస్లో అంత పెద్దగా ఎక్కువ మొక్కలైతే ఏం లేవు, కానీ అంటే ఇప్పుడు నెక్స్ట్ విత్తనాలు వేసే టైం అయింది అన్నట్టు. కానీ క్యారెట్లు ఉన్నాయి, క్యారెట్లు హార్వెస్ట్ చేసి చూద్దాం మనం. క్యారెట్లు తెంపుకుందాం మనం. ఇంతకు ముందు ఒకసారి క్యారెట్లు తెంపే వీడియో చేసినాను లా, ఇగో ఒక టీచర్ని దియమని చెప్పిన, ఇగో చూడుర్రి టీచర్ని దియమని చెప్పినబ్బా, ఆ టీచరు ఆన్ చెయ్యకుండా వీడియో తీసిందిలా, ఆ వీడియో అంతా వేస్ట్ అయిపోయింది. పోనీ ఏం కాదు, ఇంకా బొచ్చడున్నాయి క్యారెట్లు మనకి. ఇగో క్యారెట్లు అన్ను లైజా మేడం చేటాయి ఓన్ ఆకదే ఎడుతూ వీడియో మొత్తం పోయి. ఇది చూసినరా ఎంత మనం ఇట్లా తీయంగానే వస్తుంది కదా. దీనికి రీజన్ ఏంటిది అంటే దీంట్లో బొచ్చడన్ని వానపాములు ఉన్నాయి, అందుకని భూమి అనేది గుల్లగా ఉన్నది కాబట్టి మనం ఇట్లా తీయంగానే క్యారెట్ వస్తుంది. చూసినరా మెయిన్గా ఈ కంద చెట్లు ఏవైతే ఉన్నాయో అంటే ఆలుగడ్డలు చామగడ్డలు ఇట్లాంటివి ఉంటాయి చూసినరా, క్యారెట్ బీట్రూట్ ఇట్లాంటి వాటికి భూమి గుల్లగా ఉండాలి, అట్లా అప్పుడే అవి మంచిగా పెరుగుతాయి అన్నట్టు. ఇగో మేము బొచ్చడు కూర వండుకున్నాం వీటిని తెలుసా, సలాడ్ చేసుకుంటున్న అయితే ఎంత సూపర్ ఉంటుంది అంటే అబ్బా విషం లేని మందులు కొట్టని క్యారెట్ టేస్ట్ అసలు చూడాల్సిందేనల్లా. ఒక్కసారి అయితే ఒక్క డబ్బాలు వేసినాయి బొచ్చడు క్యారెట్లు కాసినాయి మాకైతే, చూడండి పీకంగానే అత్తాన్నాయి. ఈ ఆకులు అయితే కుందేలు పండుగ వేసుకుంటాయి. నేను పసుపు కొమ్ములు కూడా పెట్టిన తెలుసా, పసుపు కొమ్ములు కూడా మా ఇంట్లోనే మేము యూజ్ చేస్తాం, అసలు దాంట్లో ఉండే తృప్తే వేరబ్బా. మీరు ఏమనుకుంటారు అంటే టైం దొరకది అని అంటారు. టైం దొరకదు అనేది ఒక సాకు మాత్రమే, మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ అన్నిటికీ టైం దొరుకుతుంది. ఇగో అబ్బో పెద్ద క్యారెట్ ఉల్లా ఎన్నారు, ఇగో పెద్ద క్యారెట్ చూసిరా. ఏం లేదు వాడు నీళ్ళ డబ్బా వేరే పిల్లవాడు తీసుకున్నాడు అందుకని వాడు ఎడతాడు. ఇంకోటి విడి ఇంకనే పిడిచు, నువ్వు ఒడిచు ఇవిడ ఒడిచేరి అట్లా.
కష్టపడి మొక్కలకు నీళ్లు పోతాడు అన్నట్టు మావాడు. ఇక చూడు మరి క్యారెట్లు ఎన్ని నచ్చినాయో. చూసిరా ఇది క్యారెట్లు చూడు రీ. ఇక్కడ ఇది 10 లీటర్ల డబ్బా నబ్బా. దీంట్లో వెక్కిమను దీంట్లో నేను కొద్దిగా ల్యాబ్ పోతానా మూతడు ల్యాబ్ పోసిన. ఏంటిది అంటే ఈ డబ్బాతో నీళ్ళు పోసాడు అంటే మా చిన్నోనికి బాగా ఇష్టం. ఈ డబ్బాతో వాడే నీళ్ళు పోసుకుంటాడు. అయితే వాడు ఆ మొత్తం ఎత్తలేడు కాబట్టి ఒక లీటర్ నీళ్లకు నిక్కిమోను లీటర్ నీళ్లకు ఒక క్యాప్ అరే వీళ్ళు వినటడా ఒక లీటర్ నీళ్లకు ఒక మూతడు పోసిన అన్నట్టు. ఇక చూడండి ఇక్కడ ఒక పుంగి ఉన్నది. ఇక దీంతో నీళ్ళు పోసాడు అంటే మా చిన్నోనికి మస్తు ఇష్టం. వాడే పోసుకుంటాడు ఇక మొక్కలకు నీళ్ళు వాడే పోస్తాడు. చూసిరా ఈ రకంగా మనకు ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏమైనా చేసుకోవచ్చబ్బా. టైం లేదు అని అనడు సాకు మాత్రమే. మీరు కూడా గిట్లనే మంచిగా ఆర్గానిక్ పద్ధతిలో మొక్కలు పెంచుకోరు. అంత పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదబ్బా. అంత పెద్ద కష్టమేం కాదు. సాయంత్రం పూట గిన్నెని నీళ్ళు పోతే చాలబ్బా అవే పెరుగుతాయి మంచిగా. సో ఇది ఇవాళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయరు షేర్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకూరి.